చిన్న ఉసిరికాయలు తలుచుకుంటూనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. నిజం చెప్పాలంటే వీటికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. మీరు పెద్ద ఉసిరికాయలు ఎలా చేసుకోవాలో చూసారు కదండి, లేకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాం చూడండి. ఈ ఉసిరికాయల్ని సమ్మర్ లో తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాల్సిన ఐటెం అండి. ఇది ఇన్స్టెంట్ గా దాహం తీరుస్తుంది. మరి అలాంటి ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలో చూసిద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకోండి. అందులో 2 కప్పుల ఉసిరికాయల్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. చిన్న ఉసిరికాయలకి పెద్ద వాటిలా గాట్లు పెట్టనవసరం లేదండి. ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత 2.5 టీ స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఇలా ఉసిరికాయలు ఊరబెట్టుకోవడానికి కల్లుప్పు వాడితేనే చాలా మంచిదండి. ఒకవేళ కల్లుప్పు అవైలబుల్ గా లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ అయితే కల్లుప్పు కన్నా 1 టీ స్పూన్ ఎక్కువ పడుతుందండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3 చిన్న చిన్న ముక్కలుగా చీల్చుకొని వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. వాటర్ 2 కప్పులు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కల్లుప్పు మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఉసిరికాయల్ని మూతున్న స్టీల్ గిన్నెలో గానీ గాజు సీసాలోకి గానీ ట్రాన్స్ఫర్ చేసుకుని 3 రోజుల పాటు ఊరబెట్టండి. 3 రోజుల తర్వాత నీళ్లు మార్చి మళ్ళీ కల్లుప్పు కారం వేసుకోండి. ఇలా 5వ రోజుకి బాగా ఊరిపోతాయండి. ఇలా 3 రోజులకు ఒకసారి నీళ్లు మార్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న ఉసిరికాయల్ని 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ.